బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు, బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. మనము ఈరోజు మన ఆత్మ జ్ఞానంతో ఎలా జాగృతం అవుతూ ఉంటుంది, ఆత్మ జ్ఞానం ఎలా జాగృతమవుతుంది అనేటువంటి విషయం గురించినటువంటి వివరణ అనంత్ భాయ్ ద్వారా తెలుసుకుందాము. మనము ఎప్పుడూ కూడా మనని మనం ముందుకు తీసుకుని వెళ్ళాలి. తమ జీవితంలో పరివర్తన అనేది కావాలి కోరుకున్నట్లయితే ఏ విధంగా మరి అవగుణాలు మన లోపల ఉన్నాయో వాటిని తొలగించాల్సి వస్తూ ఉంటుంది. తమ లక్ష్యమును పూర్తి చేసుకోవటం కోసం మనం చీమతోటి కూడా ఎలా పని చేయిస్తున్నాడో భగవంతుడు అది మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ భూమి మీద ప్రతి ఒక్క జీవికి కూడా ఈ భగవంతుడు సహయోగం చేస్తూనే ఉంటారు. మనం కూడా ప్రతి ఒక్క జీవికి ఎలా సహయోగం చేయాలి, మనం విశ్వ కళ్యాణం యొక్క కార్యక్రమంలో మనము ఎంత యోగదానం చేస్తూ ఉన్నాం, ఏమి నేర్చుకుంటూ ఉన్నాం, మనము దాన్ని ఎలా ఉపయోగించుకుంటూ ఉన్నాం, మనము ప్రతి ఒక్కటి కూడా చాలా గొప్ప విషయంగా తీసుకోవాలి. ఇలా ఆలోచిస్తూ ఉన్నట్లయితే ఈ విషయాలు వినటము, అర్థం చేసుకోవటంతో మనము మారిపోతూ ఉంటాం. ఎందుకంటే ఈ సమయంలో భూలోకంలో ప్రతి ఒక్క జీవి యొక్క సహయోగము విశ్వ కళ్యాణం కోసం, విశ్వ పరివర్తన కోసం అల్టిమేట్గా కావాల్సింది. ప్రతి ఒక్కరికి కూడా శాంతి కావాలి, తమ ఇంట్లో శాంతి కావాలి అని కోరుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇంట్లో కూర్చొనే మనము చాలా గొప్ప కార్యక్రమంని చేస్తూ ఉన్నాము, చెయ్యాలి అని భావించాలి. మనము డిస్టర్బ్ అనేది కావద్దు, మన సమయాన్ని పొదుపు చేసుకొని చాలా వినియోగించుకుంటూ ఉండాలి. ఇది చాలా గొప్ప విషయం. మనము శాస్త్రాలు చదువుతూ ఉంటాము, అన్నీ మనం నేర్చుకోవటానికి దాని నుండి మనకు చాలా విషయాలు లభిస్తూ ఉంటాయి. అంటే మన యొక్క అర్థం ఏంటి అంటే, మా యొక్క అర్థం ఏంటి అంటే, మనము ఏదైతే మరి శాస్త్రాలు చదవలేకపోతే, వినలేకపోతే మన లోపల ఉన్నటువంటి గుణాలు, దివ్య గుణాలు, ఒరిజినల్ గుణాలు జాగృతం అనేవి కావు. ఎందుకు అంటే సాంగత్యము, ఈ భూమి మీద అనేక రకాల మానవులు ఉన్నారు, అనేక రకాల భావ స్వభావాలు ఉన్నాయి, వాళ్ళ గుణాల యొక్క సాంగత్యంతో మనము మన ఒరిజినాలిటీని కూడా మర్చిపోవచ్చు. అందుకని ఏంటి అంటే ఈ శాస్త్రాలు చూడటం ద్వారా కొద్దిగా ఆధ్యాత్మిక మార్గంలో మరి వీడియోల ద్వారా, జ్ఞాన గురువుల ద్వారా తెలుసుకుంటూ ఉంటే మిమ్మల్ని ఏంటో, మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు అనేటువంటి విషయం మీకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి మీ లోపల ఉన్నటువంటి గుణాలు మనం జాగృతం చేసుకోగలుగుతాం, లేకపోతే లేనే లేదు. కాబట్టి మీ లోపల ఉన్న గుణాలని మీరు తెలుసుకోవాలి, మీ లోపల ఏవైతే శక్తులు ఉన్నాయో వాటిని మేలుకొల్పుకోవాలి. హనుమంతుడు కూడా చూడండి, అన్నీ ఉన్నప్పటికీ కూడా మరి జాంబవంతుడు ఆయన గురించి మహిమ చేసినప్పుడే ఆయన శక్తులు జ్ఞాపకం వచ్చినాయి, జ్ఞాపకం చేయించాడు. భలే ఆయనకి శాపం ఉందనుకోండి, అదేవిధంగా మనం బీకే మురళిలో కూడా విని ఉన్నాం, మీరందరూ కూడా శాపగ్రస్తులయ్యారు, జన్మ మరణ చక్రంలోకి వచ్చి రావణాసుడి మాయ శాపం పెట్టేసింది అంటూ ఉండేవాళ్ళు. చిన్నప్పుడు కూడా మరి మీరు మీ దగ్గర ఉన్న శక్తిని మీరు మర్చిపోయారు కదా. మరి హనుమంతుడికి బాల్యంలో ఈ యొక్క శాపం అనేది తగిలింది, ఎంత పెద్దయినా ఆయనకు ఆ శాప విమోచన లేదు. మరి తన శక్తిని తాను తెలుసుకోలేదు, తన శాప విమోచనకు ఒకటి ఉపాయం చెప్పాడు ఆ ఋషి. ఇది కూడా ఎందుకు శాపం పెట్టాడు అంటే, ఆయన చిందర వందరగా కోతి పనుల్లాగా మరి మారుతి కదా ఆయన పనులు చేస్తూ ఉంటే, దానివల్ల ఋషులు మునులు కొంచెం మరి నష్టం జరిగింది వాళ్ళకి. వాళ్ళు దాన్ని కూడా సహించలేక ఆ బాలుణ్ణి బాల్యావస్థలో ఉన్న
ఆంజనేయుడిని శాపం పెట్టారు. దాన్ని తెలుసుకొని ఆంజనేయ అంటే తల్లిదండ్రులు విమోచన అడిగినట్లయితే, ఎవరైతే నీ శక్తిని మహిమ చేస్తారో అప్పుడు నీకు నీ ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి అని చెప్పడం జరిగింది. అప్పటి వరకు ఆయన మర్చిపోయాడు. మరి రామాయణం సీత అన్వేషణ చేయటం కోసం ఇంత పెద్ద సముద్రాన్ని ఎవరు లంఘించి వెళ్ళగలరు, తిరిగి రాగలరు అనే ఆలోచన తర్జన భర్జన జరుగుతున్నప్పుడు జాంబవంతుడికి తెలుసు ఈ విషయాలన్నీ. అందుకని హనుమంతుడి యొక్క శక్తిని మరి మహిమ చేశాడు, కొనియాడాడు. అప్పుడు ఆయన శక్తులు ఆయనకి తెలిసినాయి. అదేవిధంగా మనం కూడా జన్మ మరణ చక్రంలోకి వచ్చి ఇరుక్కుపోయి మనం మర్చిపోయాం. అందుకనే బాపూజీ ఆల్మైటీ అధారిటీ పరంపిత పరమాత్మ భూమి మీద అవతరించి మనం ఎవరము, ఎక్కడి నుంచి వచ్చాం, మన లోపల ఉన్నటువంటి శక్తి ఏంటి అన్నీ కూడా మనకు జ్ఞాపకం తెప్పించారు, దీనికి సంబంధించిన జ్ఞానము అందించారు. మీరు ఎప్పుడైతే బేహద్ ఆత్మగా నిరాకారిగా జన్మ తీసుకున్నప్పుడే మీ లోపల బేహద్ యొక్క ఆది మధ్య అంత జ్ఞానం మొత్తం రికార్డింగ్ అయిపోయింది. మీరు బేహద్కే బేహద్ కళల పరం లైట్ తోటి రచించబడినటువంటి ఆత్మలు. మీరు ఒక్కరే బేహద్ విశ్వాన్నే మార్చగలరు. మల్టీవర్స్ ఒక లెక్క అని బాపూజీ మనకు మన యొక్క శక్తిని ఎనర్జీని యాక్టివేషన్ చేయటం కోసం, జాగృతం చేయటం కోసం మన విషయాలు చాలా చెప్పారు. ఎప్పుడైతే బాపూజీ చెప్పినప్పుడు మన అంతరాత్మ మనసు, ఇది సత్యం, ఇది సత్యం, నిజం, మనం శక్తిశాలి ఆత్మలం, బేహద్కే బేహద్ కళల పవర్ తోటి రచించబడిన ఆత్మలం, బేహద్ ఆత్మలం అనేటువంటి విషయం మనకు జ్ఞాపకం వచ్చి దాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు, దాన్ని సదా మననం చేస్తూ ఉన్నప్పుడు మనము మన శక్తుల్ని జాగృతం చేసుకోగలుగుతాము. అందుకనే బాపూజీ కూడా అంటూ ఉంటారు, ఈ జ్ఞానం సాధారణమైన వాళ్ళకు కాదు, మీరందరూ సాధారణమైన ఆత్మలు కాదు, స్పెషల్ కేటగిరీ ఆత్మలు అని చెప్తూ ఉండేవాళ్ళు. అది మీరు ఒప్పుకోవాలి, అంగీకరించాలి కదా. అప్పుడు మీరు జ్ఞాపకం చేయించినప్పుడు కూడా మీకు యాక్టివేషన్ అవుతూ ఉంటాయి పవరు. హనుమంతుడు కూడా పవర్ రావటంతో సముద్రాన్ని లంఘించాడు, అక్కడికి చేరుకున్నాడు. అంటే దీనికి పవర్ కావాలి. అదేవిధంగా మనకు బాపూజీ లక్ష్యం ఇచ్చారు. ఏమిటా లక్ష్యం? విశ్వ మహాపరివర్తన అని. ఈ పరివర్తన కోసం మరి ఎక్కడి నుండి పవర్ తీసుకురావాలి అంటే బేహద్కే బేహద్ కళల నుండి పవరు తీసుకొని రావాలి. అక్కడికి ఎవరి బుద్ధి వెళ్ళగలుగుతుంది, ఎవరి యొక్క ఆత్మలో అయితే బేహద్కే బేహద్ కళల పవరు ఉన్నదో, మరి బేహద్ ఆత్మలో వారు మాత్రమే ఈ జ్ఞానాన్ని ధారణ చేసి తీసుకొని రాగలరు. వీళ్ళు మన బుద్ధితోటి మరి జ్ఞానంతో దివ్య బుద్ధి దివ్య మనస్తోటి నేత్రంతో అర్థం చేసుకొని విజువలైజేషన్ చేసుకొని అనుభూతి పొంది మరి దాన్ని పవర్ని ధారణ చేయగలుగుతూ ఉంటారు. అంటే మన లోపల ఉన్నది మర్చిపోయాము, లేదా కొంత పోగొట్టుకున్నాము, మరలా రిసీవ్ చేసుకోవటానికి పొందటానికి ఆల్మైటీ అథారిటీ సర్వశక్తి సాగర్ తోటి పవర్ హౌస్ తోటి కనెక్ట్ అనేది అవుతూ ఉంటూ ఉంటాం. ఇలా పవర్ హౌస్ తోటి కనెక్ట్ అయితే మన లోపల పవర్ ఛార్జ్ అవుతుంది. ఏదైనా లోపించిందనుకో అది ఫుల్ఫిల్ అవుతుందన్నమాట. మన లోపల అనంత సూర్యుడు యొక్క శక్తి ఉన్నది అంటే దీంట్లో ఏ డౌటు లేదు. ఎందుకంటే బేహద్ పరం లైట్ అంటే ఒక బిందువైనా 1% అయినా సరే అది అనంత కోటి బ్రహ్మాండాల అనంత కోటి సూర్యుల కంటే ఎక్కువ. ఈ సూర్యుడు ఈ బ్రహ్మాండంలోనే ఎక్కడ ఉన్నది, ఈ బ్రహ్మాండం 4 కళలు, ఇప్పుడు హాఫ్ కళ, ఇకపోతే మల్టీవర్స్లో యూనివర్స్లో మన బ్రహ్మాండాన్ని చూసినా కూడా -100 కళల్లో ఉన్నది. మనం ఎక్కడ ఆ పవర్ ఉంది, మన లోపల బేహద్కే బేహద్ కళల పరం లైట్ ఉంది. ఆ యొక్క పవరు 1% వచ్చినా అనంత కోటి సూర్యుల కంటే కూడా తేజస్సు. ఈ సూర్యుడి యొక్క శక్తి మండిపోతుంది, కలిసేస్తుంది అగ్నితత్వం, అది పరం లైట్ అన్నమాట. అగ్నితత్వం పరం అగ్ని కూడా కాదు, పరం లైట్ అన్నమాట. ఆ యొక్క శక్తి మీ లోపల ఉంది అని ఏ డౌటు లేకుండా
మిమ్మల్ని మీరు దాన్ని ధారణ చేసే స్వరూపంలోకి తీసుకొని వస్తూ ఉంటే అప్పుడు మీరు ఈ యొక్క విశ్వం పరివర్తన చేయగలుగుతారు. హనుమంతుడు కూడా మరి పవర్ ఉందని తెలిసినప్పుడు పర్వతాన్ని కూడా ఎత్తి చూపించాడు. ఎక్కడి శక్తి అంటే అది తన లోపల ఉన్నటువంటి శక్తే. ఇదేమీ గారడీ కాదు, చమత్కారం కూడా కానే కాదు. కాబట్టి దీన్ని ఉపయోగించుకునేటువంటి సరైన విధానము, జాగృతం చేసుకునే విధానం మనం మర్చిపోయాం. నేనేమీ చేయలేను, నేను స్థూలమైనటువంటి శక్తులే నా లోపల లేవు అనుకున్నప్పుడు ఏమి చేయలేరు కూడా. నేను బేహద్దాత్మని, బేహద్దలౌకిక దివ్య చైతన్య శక్తులు నా లోపల ఉన్నాయి అనుకుంటూ ఉంటారు. అప్పుడు పవర్ కూడా వచ్చేస్తూ ఉంటుంది. ఆ యుగంలో ఉన్నది అట్లాంటి పవర్. మరి ఈ యుగంలో బేహద్ ఆల్మైటీ అథారిటీ ఉన్నాడు. ఆ సమయంలో ఆల్మైటీ అథారిటీ యొక్క అంశావతారం రాముడే ఉన్నాడు. ఆయన రుద్రాంశగా ఉన్నాడు. రుద్రాంశ అంటే ఈ బ్రహ్మాండం యొక్క శివుడి యొక్క అంశయే. కానీ మనం ఎవరము? బేహద్కే బేహద్ కళల పరం లైట్, పరం ప్రకాశంతో రచయించబడిన ఆల్మైటీ అథారిటీ యొక్క అంశావతారం మనం. ఆయన పిల్లలమే. మరి మన లోపల ఎంత శక్తి ఉంటుంది? భలే పర్వతం ఎత్తి చూపించాల్సిన అవసరం అనేది ఏమీ లేదు. పర్వతం లాంటి సమస్యలు మరి నెగిటివ్ని తొలగించేసి మనం పాజిటివ్ని ధారణ చేయాలి. అప్పుడు మనం ఏదైతే సనాతన పక్క ధర్మ ఆత్మలు ఆది నుండి అనంతం వరకు, అనంతం నుండి ఉన్నదో ఆ యొక్క ధర్మాన్ని పునఃస్థాపన చేయగలుగుతాం. ఏదైతే క్రిస్టియన్స్, ముసల్మాన్లు, హిందువులు సనాతనం అని ఏదైతే ఈరోజు మరి అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారో ఆ పర్వతంను వాళ్ళు ఎత్తలేరు. నాలుగు ధామాల యాత్ర చేసి వచ్చినా కూడా మరి వాళ్ళు ఈ పర్వతాన్ని ఎత్తలేరు, సమస్యల వలయాన్ని ఎత్తలేరు. అంటే అక్కడ దేవతలు ఉన్నారు లేరు అని మేము చెప్పడం లేదు. మంచిదే, నాలుగు ధామాల యాత్ర చేయాల్సిందే. అక్కడ తత్వాల కాంబినేషన్ అనేది అంతవరకే ఉంటుంది. తత్వాల కాంబినేషన్ మారి మారి ఇప్పుడు తమో ప్రధానంగా స్థూల ప్రపంచంగా అయిపోయింది. ఏదైతే నియమం తయారు చేసుకున్నారో అది ఈనాటికి కూడా భగవంతుడు యొక్క మరి పద్ధతి ప్రకారం నడుస్తుంది. యాత్రలకు వెళ్తున్నారు, భక్తి చేస్తున్నారు, ఏదో ఒకటి కోరుకుంటూ ఉన్నారు. చిన్న చిన్న దానికే అది ఇస్తాం, ఇది ఇస్తాం, నా కోరిక పూర్తి చేయండి అని భగవంతుడికి కూడా అడుగుతూ ఉంటారు. నాకు భూమిని ఇవ్వు, 10 అడుగులు గాలిలో పైకి లేపు నన్ను, లేకపోతే నడిచే శక్తినివ్వు, మరి నేను ఎప్పటికీ ఈ భూమిని నుండి భూమి మీదకి రాకుండా ఉండాలి, నేను గాలిలో ఎగరాలి. అంటే పాజిబులా? గాలిలో ఎగిరేది విమానమే, మనుషులు కాదు. ఇప్పుడు సైన్స్ సాధనాలు, సాధన లేని కారణాల సాధనాలు, యంత్రాలు మంత్రాలతోటి చేస్తూ ఉన్నారు. మరి సాధనతోటి స్వయం ఆత్మ సంపూర్ణమవుతుంది. దివ్య గుణాలను, పవర్స్ని, పరం లైట్, పరం ప్రకాశం, బేహద్దు శక్తుల్ని ధారణ చేస్తూ ఉంది. అప్పుడు మరి పాజిబుల్ అవుతుంది. మానవుడు ఇవన్నీ కూడా చూస్తూ మరి ధర్మ స్థాపన కోసం మరి ఏమేం చేస్తున్నారో ఆలోచించాలి. ఇక్కడ ఎంత పెద్ద తాంత్రికుడైనా మాంత్రికుడైనా తత్వాల నియమాన్ని ఏమీ మార్చలేదు. ఒక అడుగు ఎగరగలుగుతారు, లేకపోతే కొంతవరకు వస్తువుల్ని పైకి లేపగలుగుతారు. అది ఎంతవరకు? టెంపరీ. అది కూడా ఎలా ఉంటుందంటే గాడిలా ఉండొచ్చు, లేకపోతే మెస్మరైజ్గా ఉండొచ్చు. అందుకని నేను చెప్తూ ఉన్నాను, ఇదైతే మరి వేరే బ్రహ్మాండం నుండి వచ్చిన ఆత్మలైనా ఈ సమయంలో సాధారణమే. శివుడు వచ్చిన, మహాశివుడు వచ్చిన, పరమాత్మ రాముడైనా కృష్ణుడైనా మరి ఈ సమయంలో అందరూ సాధారణ మానవ రూపంలోనే వచ్చి వాళ్ళు చేయాల్సిన కర్తవ్యం చేసి వెళ్ళారు. ఏమైనప్పటికీ కూడా అండర్ గ్రౌండ్ సైలెంట్లోకి వెళ్ళాలి. అప్పుడే తత్వాల పరివర్తన చేసుకోగలుగుతారు. తత్వాల నియమాన్ని ఏమి సాధు సన్యాసులైనా, లేకపోతే తంత్ర మంత్రాలు చేసేటువంటి వాళ్ళైనా మార్చలేరు. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఏ విధంగా మరి హనుమంతుడు తోకని పూర్తిగా బంధించారు అసురులు,
మరి ఇప్పుడు చూడండి, ఇంకొక విషయం ఇక్కడ తెలుసుకోవాల్సింది, మరి ఇది సాధ్యమేనా సాధ్యమేనా అని అంటూ ఉంటారు. అయితే హనుమంతుడు యొక్క తోకని తోటి రాక్షస మందల్ని చుట్టేసి పైకి ఇసురేశాడు, అంతరిక్షం వరకు వెళ్ళిపోయాడు వాళ్ళు. అంటే వాళ్ళు అమరులు, రాక్షసులు, వాళ్ళని ఎవరు చంపలేరు, శరీరాన్ని చంపలేరు, ఆత్మని చంపడం లేరు. స్పేస్లోకి ఇసురు వేశారు ఆ ఆత్మల్ని. అంటే ఇక స్పేస్లోకి పడేసినప్పుడు మానవులు మరి ఎంతకాలం ఆ శరీరంతో అక్కడ ఎంతకాలం ఉంటారు, ఆహారం లభించదు, తత్వాలు మార్పు ఉంటాయి, ఆ తత్వాల నియమం అనుసారంగా బ్రహ్మాండం యొక్క నియమం అనుసారంగా అది వేరుగా ఉంటుంది అక్కడ శూన్యంలో. అప్పుడేమవుతుంది, శరీరం కతమైపోతుంది. మరి సామాన్య మానవులకి సంబంధించిన విషయం కాదు ఇక్కడ అన్నీ కూడా. మనం ఏదైతే వింటూ ఉన్నామో మరి ఈ విషయాలు అర్థం చేసుకోవాలి. మీరు ఆత్మజ్ఞానం, ఆత్మ జాగృతి, ఒకే విషయాన్ని తెలుసుకోండి, వేద పురాణాలు శాస్త్రాలు అంతిమంలో కూడా లాస్ట్లో కూడా ఇవే చెప్పారు. మీరు మీ ఆత్మ కళ్యాణం చేసుకోండి. ఆత్మ, మీరు బ్రహ్మ సమానము, శివోహం సర్వోహం బ్రహ్మస్మి అని అంటారు కదా. ఏ విధంగా మరి మనము జ్ఞానంని పొందుతూ ఉన్నామో అలాంటి స్థితిని కూడా మనం పొందాలి. అప్పుడే మనం బేహదు పిల్లలుగా కాగలుగుతూ ఉంటాం. శాస్త్రాలు చదవకపోతే ఈ విషయాలు మీరు నమ్మలేరు. ఎందుకంటే మాకు మాత్రం తెలిసినయా, మరి హనుమంతుడు తోకతోటి అమరులైన రాక్షసుల్ని కూడా స్పేస్లోకి పంపించేశాడు అని. మరి చదవకపోతే విషయాలు తెలియవుగా. ఒకరోజు మేము కూడా మరి ఈ విషయాలన్నింటినీ కూడా గ్రహించినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు చూడండి, 84 లక్షల యోనులు, కుక్క, పిల్లి, గాడిద, ఇలాగా కంపారిజన్ చేసుకుంటూ ఉంటే మీరు ఏదైతే మీ అర్థం చేసుకుంటున్నారో మీ పవరు డౌన్ఫాల్ అయిపోవటం ప్రారంభిస్తూ ఉంటుంది. మీరు బేహదాత్మ, దివ్యాత్మ, పరంపరం ఆత్మ అని మీకు మీరే యాక్టివేషన్ చేసుకుంటూ ఉంటే మీకు దివ్యమైన శక్తులు, పరం శక్తులు, బేహద్ శక్తులు ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, మీ బాల్యంలో కూడా మీరు ఎన్నో మాట్లాడారు, పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా సంకల్పాలు చేస్తూనే ఉన్నారు. మరి కుక్క ఎవరైనా పుట్టిన వాళ్ళని వెంటనే వెంటనే వాళ్ళ తల్లి నువ్వు గాడిదవి 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 అని అనుకోండి, నిజంగా బిడ్డ ఎప్పుడు గాడిద గురించి ఆలోచిస్తాడు? లాస్ట్కి అని కర్మలు వ్యవహారము అంతా కూడా గాడిదలాగే అయిపోతూ ఉంటుంది. అంటే మన సబ్కాన్షియస్ మైండ్లో ఏదైతే వేస్తూ ఉంటామో ఆ విధంగా అయిపోతామో అనేటువంటి విషయాన్ని మీరు బాగా గుర్తుంచుకోండి. అంటే అజ్ఞానతకు వశమయ్యి మీ లోపల చెత్త అంతా నిండి నింపుకుంటూ ఉన్నారు, దాన్ని ఖాళీ చేయాలి. బయట వాళ్ళ విషయం అయితే మనము విని లోపలికి దించుకున్నాం అనుకోండి, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నెగిటివ్, మనసే మారిపోతుంది, బుద్ధి మారిపోతుంది, పవర్ఫుల్గా మిమ్మల్ని మీరే బంధించుకుంటారు. చూడండి, పిచ్చి వాళ్ళని కట్టేసేస్తారు. ఎందుకంటే మానవుల యొక్క సంపర్కంలోకి వెళితే మరి పూర్తిగా వాళ్ళు వేరే వ్యవహారం చేయవచ్చు. మరి మీ శక్తులు మీరు ఇప్పుడు కోల్పోయారు, వాస్తవిక స్వరూపాన్ని తెలుసుకోలేక అజ్ఞానంగా ఉన్నారు, అజ్ఞానంగా అర్థం చేసుకోలేకపోతున్నారు. విషయాలను గ్రహించండి. ఆత్మస్వరూపములో ఉండటం అనేది తేలికే. మరి దీన్ని అర్థం చేసుకొని పరమ సత్యాన్ని గ్రహించండి. ఎవరితోటైతే మరి దంతకథలు, ఇవి కహానీలు అని చెప్పారో వాళ్ళు పూర్తిగా అజ్ఞానంలో ఉన్నట్టే. శాస్త్రాలు రాంగ్ అని, నవల్స్ అని, లేకపోతే రామాయణం భారతం ఈ భూమి మీద జరగలేదు అని ప్రచారం చేసే సంస్థలు కూడా ఉన్నాయి. వాళ్ళ మాటలు విన్నారు, మీరు పదభ్రష్టమే, అంటే ఆత్మ పవరు లాస్ అయిపోతుంది. ఈ భూమి మీద అనేక సంఘటనలు జరిగింది, హిస్టరీలు ఉన్నాయి, జాగ్రఫీలు ఉన్నాయి, వేదాలు శాస్త్రాలకు పుట్టినిల్లైనటువంటి భారతదేశములో రామాయణం జరిగింది, భూమి మీద భారతం జరిగింది, దాఖలాలు ఉన్నాయి, స్థల పురాణాలు ఉన్నాయి, మీరు తీసుకొని చదవండి. అప్పుడు మీరు ఎవరి యొక్క కబ్జాలో ఎవరి మాటలు విని మీ బుద్ధిని ఖరాబ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మీ ఆత్మ పవరు లాస్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. రైట్ విషయాలను మీరు సదా జ్ఞాపకం ఉంచుకోండి. మీరు ఇప్పుడు చూడండి, విష్ణు యొక్క 24 అవతారాలు,
శివుడికి 28 అవతారాలు. ఆల్రెడీ మరి అయిపోయినాయి కదా ఈ భూమి మీద మరలా. మరి అయితే మధ్యలో ఇంటర్ఫేర్ వాళ్ళేమీ కారు కదా, వాళ్ళకి ఒక నియమం ఉంటుంది. ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా మానవులు అయిపోయారు అందరూ. కాబట్టి ఇది అర్థం చేసుకోవాలి, గ్రహించి ఇప్పుడు స్థితి ఎలా ఉందో దాని అనుసారంగా కాకుండా మీరు మీ పురుషార్థాన్ని పెంచుకోవటానికి ప్రయత్నం చెయ్యండి. ఆత్మ అంటే ఏంటి, ఆత్మ జ్ఞానంతో ఆత్మ జాగృతిని పొందండి. అచ్చా పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్, పరం పరం పరం, మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై, నమస్తే. బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ అనేక రకాల పాయింట్స్ టాపిక్ వైజ్గా కూడా చెప్పారు. లైవ్ వీడియోల్లో కూడా అనంత్భాయి మరి వీడియోలు, వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తు మ్యాటర్లను తీసుకొని వచ్చి చక్కగా మనకు ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా తెలుగులో మరి ట్రాన్స్లేషన్ అయ్యి ఉన్నాయి. హిందీ ఛానల్లో కూడా బాపూజీ లైవ్లు 1155 వరకు ఈనాటికి అయినవి. ఇవన్నీ కూడా మీరు వింటే మీకు సనాతన ధర్మం యొక్క శక్తి మీకు అన్నీ అర్థమవుతూ ఉంటాయి. అజ్ఞానం నుండి, వేరే గురువుల యొక్క గొలుసుల నుండి, బంధనాల నుండి మీరు బయటపడి మీ ఒరిజినల్ ఆత్మస్వరూపం, ఆత్మశక్తులను జాగృతం చేసుకోగలుగుతారు. అచ్చా పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు.